నమస్కారం నాగరాజు గారు సార్ మనీ మైండ్ సైకాలజీ మనీ ఎపిసోడ్కి సంబంధించి పర్టికులర్గా మనీకి బ్యూటీకి ఏంటి సార్ ఎలా ఉంటుందంటారు అంటారు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ బ్యూటీకి మనీకి ఎక్కడ ఉంటుంది సంబంధం మనీ డిఫరెంట్ డిఫరెంట్ ద రెండు నార్త్ సౌత్ లాంటివి కదా ఇవి ఎక్కడ కలుస్తాయని అంటే మనకు తెలియకుండానే కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా బ్యూటీ అనేది మనకు అవుటర్ సైడ్ కాదు కనపడే బ్యూటీ కాదు ఇట్స్ ఏ ఇన్నర్ బ్యూటీ అని అంటే మనల్ని మనము అలంకరించుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మన అవుట్పుట్ మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగి మన పనిచేసే గుణంలోంచి ఎక్కువ రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి వెన్ యూ గెట్ రిజల్ట్స్ ద మనీ ఫాలోస్ సో ఈ రకంగా లింకప్ అయి ఉంటుంది అన్నట్టు అందరూ అనుకోవచ్చు అదేంటి నేను బ్లాక్ స్కిన్ లేదా నా ట్యా స్కిన్ కలర్ తక్కువ లేదా నేను అందంగా కనపడను మరి ఎలా సార్ మనకి ఎలా అప్ పెడతారు అని అనుకుంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మీకు తెలుసా తను యావరేజ్ స్కిన్ కంప్లీట్ ఇది కాదు ఎలా సక్సెస్ ఉంది సూపర్ డూపర్ సక్సెస్ ఎవరైనా అమ్మాయిని పోలిస్తే ఐశ్వర్యరాయ్ ఎలా ఉందని పోలుస్తారు బట్ ఏ మీడియం కలర్ అంటే మన కలర్ అన్నట్టు ప్యూర్ కాదు మరి తమన్నా యూనో తమన్నా స్కిన్ మిల్కీ బ్యూటీ అసలు ఏమీ మేకప్ చేయకుండా వండర్ఫుల్గా కనపడుతుంది మరి తమన్నా సక్సెస్ ఎక్కడ ఐశ్వర్య రాయ్ సక్సెస్ ఎక్కడ సో దట్ డిఫర్స్ కాబట్టి ఇక్కడ ఐశ్వర్య రాయ్ తన అందాన్ని టెన్ టు ట్వంటీ టైమ్స్ ద్విగుణీకృతం చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి తను అంత సూపర్ స్టార్ తర్వాత రోల్ మోడల్ అయింది మోడలింగ్ చేస్తుంది యాక్టింగ్ చేస్తుంది ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా సక్సెస్ సాధించగలిగింది తర్వాత మన మిస్ ఇండియా కూడా ఇండియాకి కాబట్టి మరి అంతకన్నా అందమైన వాళ్ళు లేరా అని అంటే ఇందాక తమన్నా ఇదే చెప్పాను కదా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా అంటే బాధపడద్దు బట్ ఇట్స్ అన్ ఫ్యాక్ట్ ఏంటని అంటే మనము ఎలా మనల్ని ప్రజెంట్ చేసుకుంటామో దాన్ని అందము అని అంటాము దాన్ని చెప్పడానికి ఎగ్జాంపుల్ అన్నట్టు చూసిన వెంటనే వాళ్ళ మీద ఇంప్రెషన్ తీసుకోవడానికి లేదు కాబట్టి మీరు మిమ్మల్ని నీట్గా ప్రజెంట్ చేయండి ఎవరికి ఈ ప్రపంచానికి ఈ యూనివర్స్కు ప్రజెంట్ చేసి కనెక్ట్ అవ్వండి ఎప్పుడు కూడా ఈ యూనివర్స్ కానీ బయట ప్రపంచం కానీ ప్రజలు కానీ ఎవరైనా నీట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గూగుల్ కంపెనీలో నెలకు ఐదు లక్షల జాబ్ కోసం ఒక ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఫైనల్ ఇంటర్వ్యూ ఒక్కరినే సెలెక్ట్ చేయాలి అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎవరైతే నీట్గా డ్రెస్అప్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఐరన్ సరిగా లేకనో షూ సరిగా లేకనో లేకపోతే అప్రాప్రియేట్ డ్రెస్ తిక్కగా వేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారో చెప్పండి జనరల్గా డ్రెస్ సెలెక్ట్ ఎందుకు నీట్గా డ్రెస్ వేసుకునే వాళ్ళని సెలెక్ట్ చేశారంటే తనను తనే ఇంత మంచిగా ప్రజెంట్ చేయగలిగినప్పుడు మన జాబ్ను ఇంకెంత బాగా ప్రజెంట్ చేస్తాడు అనేది అర్థం దట్ గివ్స్ రెస్పెక్ట్ కాబట్టి మనకి మనం ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి తర్వాత మన జాబ్కు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి ప్రజెంటేషన్ అంటారు దాన్ని కాబట్టి యూనివర్స్కి అటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి ఏ వర్క్ చేసినా మీరు దాన్ని బ్యూటిఫై చేసి చేయండి ప్రతిదీ చేయొచ్చు కాబట్టి ఈ రకంగా చేసినప్పుడు డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది బ్యూటీకి దీనికి కాన్సెప్ట్ ఇది ప్లస్ చేసే ప్రతిని మీరు నమ్మండి ఓకే రైట్ కాబట్టి ఇవాళ అఫర్మేషన్కు దీంతో లింక్ ఉంటుంది వినండి మీరు నమ్మి చేస్తే డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ జంషెడ్పూర్లో తులసి అనే ఒక అమ్మాయి ఉంది దిస్ ఎయిట్ ఎయిత్ క్లాస్ ఆర్ సెవెంత్ క్లాస్ గోయింగ్ ఇప్పుడు అన్నీ స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఉండాలి వాళ్ళ ఫాదర్ పండ్ల వ్యాపారి పళ్ళు అమ్ముకునేవాడు వేలు పెట్టి ఫోన్ కొనే స్థితిలో లేదు బట్ షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ కాబట్టి అటువంటి అప్పుడు ఆ పాప చదువుకోవాలనుకుంటుంది అనే ఆలోచన ఈ సోషల్ మీడియాలో బాగా వచ్చేసింది సెల్ లేనందుకు చదువుకు దూరం అవుతుంది షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ గారు అప్పుడు అమేతి మోగ్ అని బాంబేలో ఒక ఎజు ఇంట ఇంటర్న్షిప్ నడుపు నడుపుతాడు అని అంటే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఉంటుంది అతనికి తనకు తెలిసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి పన్నెండు మామిడికాయలు ఒక్కొక్కటి మహా అంటే పది అంటే నూట ఇరవై రూపాయలు విలువ చేసే మామిడికాయలు ఒక లక్ష ఇరవై వేలు ఇచ్చి కొన్నాడు ఆ అమ్మాయికి ఒక సెల్ ఇప్పించాడు అంటే ఆ లక్ష ఇరవై వేల వాల్యూ దాంతో సెల్ ఇప్పించి ఆ ఫాదర్కి టూ ఇయర్స్ వరకు కంటిన్యూగా ఇంటర్నెట్ ఉండేటట్లు చూశాడు సేమ్ థింగ్ కాబట్టి ఎక్కడ కనెక్ట్ అయింది అమ్మాయి కాబట్టి నమ్మింది ఎస్ నాకు చదువుకోవాలని ఉంది నేను చదువుకోవాలి కాబట్టి ఈ ఆఫ్లైన్ పీరియడ్లో కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేసి చదవాలి అనే కోరిక అది కనెక్ట్ చేసింది యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కనెక్ట్ చేసినప్పుడు ఎక్కడ జంషెడ్పూర్ ఎక్కడ ఢిల్లీ నుంచి తను రావాలి చేయాలి ఎస్ రైట్ మీరు నమ్మితే అది సక్సెస్ అవుతుంది నమ్మకపోతే అక్కడే ఉండిపోతుంది కాబట్టి నమ్మకం అనేది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి మీరు చేసే ప్రతి పనిని నమ్మండి మీరు చేసే వృత్తిని వాల్యూ ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి కాబట్టి ఏదైనా కూడా తక్కువ అంచనా వేయొద్దు డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీథింగ్ అండ్ ఎవరిథింగ్ ప్రతి దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది చేసే పనికి వచ్చే మనిషికి చేసేదానికి ఈవెన్ పిజ్జా డెలివరీ బాయ్ని కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో పిజ్జా డెలివరీ బాయ్ ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి వాళ్ళ అమ్మ చూడకపోతే జారి పడిపోతుంటే పట్టుకున్నాడు క్యాన్ ఇమేజిన్ పిజ్జా డెలివరీ బాయ్ ఏంటి తన పిజ్జా ఇచ్చేసి తన దారిన తను వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఈ హాస్ అబ్జర్వ్డ్ కాబట్టి కనెక్ట్ అవుతున్నారు అందరూ కాబట్టి యూ ఆల్సో కనెక్ట్ టు యూనివర్స్ అండ్ మేక్ వండర్స్ రైట్ ఎలా సార్ అంటే దీనికి అఫర్మేషన్ ఎవరు చెప్తారా డెఫినెట్గా అఫర్మేషన్స్ ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ కళ్ళు మూసుకుని నేను ఎవరికంటే తక్కువ కాదు వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు వీలైతే ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోండి అప్పుడు మీరు ఎదుగుతారు మీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకున్నారనుకోండి వాళ్ళకంటే మీరు ఇంకా తక్కువకు దిగజారుతారు కాబట్టి ఎవరితో పోల్చుకోకుండా మేము మీకు మీ ఒక పొజిషన్ ఉంటుంది మీరు తక్కువ మార్కులు వచ్చినా మీకు గొప్ప గొప్ప విజయాలు రాకపోయినా మిమ్మల్ని ఎవరితోనూ తక్కువ పోల్చుకోవద్దండి వన్స్ ఎ డే యు యు ఆర్ గోయింగ్ టు విన్ కాబట్టి ఒకసారి రెండుసార్లు మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఒలింపిక్స్లో చూసారా ఒకరు కాకుండా పది మంది రన్నింగ్ అవుతుంటారు ప్రతిసారి అనిపిస్తుంటారు చిన్నప్పుడు మేము కూడా అనుకునే వాళ్ళు అందరూ ముందు రెండు వాళ్ళే గెలుస్తున్నప్పుడు వెనక వాళ్ళు పరిగెత్తడం దేనికి అని అనుకోవచ్చు కానీ అట్లా వెనక పరిగెత్తిన నాలుగు సంవత్సరాలు హుసేన్ బోల్ట్ కొన్ని పదుల గోల్డ్ మెడల్ సాధించాడు మనం అనుకుంటాం కదా పదిహేను మంది ఎందుకు పరిగెత్తడం ఒకరికి వచ్చేస్తారు మరి కాబట్టి ఇప్పుడు హుసేన్ బోల్ట్ అని అంటే వరల్డ్ ఫేమస్ అన్నట్టు కాబట్టి ఎప్పుడు డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ ఎనర్జీ కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా రోజు ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఈ చెప్పినవి మీరు మీరు చేయండి డోంట్ అండర్ ఎస్టిమేట్ నన్ను ఎవరితో కూడా పోల్చుకోను నేను అందరికన్నా ఎక్కువనే ఉన్నాను తప్ప ఎవరితో తక్కువ కాదు అసలు నెగిటివ్ వర్డ్స్ కూడా వాడొద్దండి నేను అందరికన్నా ఒక మెట్టు ఎక్కువనే ఉంటాను ఎప్పుడు చాలు ఈ రెండు వర్డ్స్ చాలు యూ కెన్ మేక్ వండర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే నాగరాజ్ గారు నమస్తే సమంటి